ఖమ్మం నగరంలోని మమతా మెడికల్ కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మమతా విద్యా సంస్థల ఫౌండర్ పువ్వాడ నాగేశ్వరరావు జాతీయ జెండాను ఎగరవేశారు. అంతకుముందు ఆసుపత్రి సెక్యూరిటీ ఆధ్వర్యంలో పువ్వాడ గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండాను ఎగరవేసి గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా దేశం కోసం పోరాటం చేసిన వారి సేవలను పువ్వాడ నాగేశ్వరరావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ జయశ్రీ, సూపరింటెండెంట్ భాగం కిషన్, పలువురు సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు. పరస్పర చర్చల ద్వారా, పరస్పర విశ్వాసం ద్వారా, లేకపోతే మెజారిటీ మైనారిటీల ద్వారా తెచ్చుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో మైనారిటీ వాళ్ళు మెజారిటీ అవుతూ ఉంటారు, మెజారిటీ వాళ్ళు మైనారిటీలో పోతూ ఉంటారు. అదో ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, కానీ వ్యవస్థ శాశ్వతంగా ఉండేది, ప్రజలు శాశ్వతంగా ఉంటారు. అందరం ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని ఎట్లా దెబ్బకూడదాము, ఎట్లా నిరుత్సాహపరుద్దాం అనేటువంటి ఆలోచన వద్దు. నిరంతరం కొత్త ధర అనేది తీసుకురావడానికి, నిరంతరం బాధ్యతాయుతంగా ప్రవర్తన చేయడానికి మనం అంతా కూడా మన ప్రయత్నాన్ని కొనసాగించాలి. శాశ్వత జీవితంలో మాకు ఎంతున్నా మీకు అటువంటి ఆశీర్వచనాలు ముందు ముందు కూడా దొరకాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు. అట్లాగే ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా ప్రతిష్టాపనకి నాకు అవకాశం కల్పించిన యజమాన్యానికి, అధ్యాపక వర్గానికి, అట్లాగే ఇతర మిత్రులందరికీ, స్నేహితులందరికీ